జగన్ హయాంలోని కుంభకోణాల్లో ఒక విచిత్రమైనటువంటి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టీడీఆర్ బాండ్ల విషయంలో మామూలుగా భూమి మనం తీసుకునేటప్పుడు రెండు మూడు కోణాల్లో ఉంటుంది. ఒకటి ఎకరాల లెక్కన, రెండు గజాల లెక్కన, మూడోది కుంటల లెక్కన లేదా సెంట్ల లెక్కన. ఇక్కడ ఎకరాల లెక్కన తీసుకున్న భూమిని గజాల లెక్కన రాశారట, తద్వారా టీడీఆర్ బాండ్లు ఎక్కువ ఇచ్చారట. ఇది అత్యంత సంచలనాత్మకమైనటువంటి నిజం బయటపడింది. ఎకరాల్లో సేకరించిన స్థలానికి చదరపు గజాల్లో పరిహారం ఇచ్చారట. ఇది ఇట్లాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విలువ ప్రకారం 55 లక్షల విలువైనటువంటి టీడీఆర్ బాండ్లు ఇవ్వాల్సి ఉంటే ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కైపోయి ఒక ఇంటి నెంబర్కి వేరే ఇంటి నెంబర్ ఆధారం చేసుకుని ఎకరా భూమి విలువ 10 కోట్లుగా లెక్కించి చదరపు గజాల్లో బాండ్ జారీ చేశారు. ఇట్లాంటిది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు వీటి మీదన తాడేపల్లిగూడెం ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. గుంటూరు, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం కార్పొరేషన్ల పరిధిలో ఇట్లాంటి అవకతవకలు జరిగినాయి. తణుకు ఇట్లాంటి ప్రాంతాల్లో అన్నటువంటిది దీని మీదన ఇప్పుడు దర్యాప్తు సీరియస్గా నడవబోతోంది.